న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ తిరిగి స్వాగతం. అందరికి తెలిసిందే అక్టోబర్ 22 నుంచి 26 వరకు వైజాగ్ లో ఫిన్టెక్ ఫెస్టివల్ జరగబోతోంది. అంటే ఫైనాన్షియల్ టెక్నాలజీకి సంబంధించిన కంపెనీస్ అన్ని కూడా ఫిన్టెక్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేసి అక్కడ ఫిన్టెక్ ఇండస్ట్రీకి సంబంధించిన భవిష్యత్ రోడ్ మ్యాప్ మీద చర్చించే ప్రయత్నం చేస్తాయి. సో 4 రోజుల పాటు జరిగే ఈ ఫిన్టెక్ ఫెస్టివల్ సంబంధించి రోడ్ షోస్ ప్రస్తుతం ఫిన్టెక్ టీమ్ లెడ్ బై జేఏ చౌదరి గారు, ఐటీ అడ్వైజర్ టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండ్ చీఫ్ సెక్రటరీ, అడిషనల్ చీఫ్ సెక్రటరీ ఫర్ ఏపీ గవర్నమెంట్, రోడ్ షోస్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం హాంకాంగ్ లో ఉన్నారు ఫిన్టెక్ టీమ్. అక్కడ ఈ రోడ్ షో స్టార్టప్ ఛాలెంజ్, $1 మిలియన్ స్టార్టప్ ఛాలెంజ్ రోడ్ షో నిర్వహిస్తున్నారు. సో స్టార్టప్ ఎకోసిస్టమ్ సంబంధించి హాంకాంగ్ లో చాలా మూవీలు కుదుర్చుకుంటున్నారు ఫిన్టెక్ వ్యాలీ వైజాగ్ కి, అలాగే హాంకాంగ్ సంస్థలకి సంబంధించి ఒక ఎంఓయూలు కుదుర్చుకుంటున్నారు. ఇందులో ఫిన్టెక్ అసోసియేషన్ ఆఫ్ హాంకాంగ్ తో ఒక ఎంఓయూ కుదుర్చుకున్నారు. అలాగే డబ్ల్యూ హబ్, ఇది లార్జెస్ట్ స్టార్టప్ ఎకోసిస్టమ్ ఇన్ హాంకాంగ్, ఈ సంస్థలతో జేఏ చౌదరి అండ్ టీమ్ రోడ్ షోస్ నిర్వహిస్తున్న సందర్భంగా ఎంఓయూస్ కుదుర్చుకుంటున్నారు. సో ఫిన్టెక్ ఇండస్ట్రీకి సంబంధించి ఎకోసిస్టమ్ ని రెండు దేశాల్లో ఏ విధంగా అభివృద్ధి చేయాలి, అలాగే ఫిన్టెక్ ఇనిషియేటివ్స్ లో కొలాబరేషన్ కోసం అండ్ మార్కెట్ రెగ్యులేటర్స్తో ఇంటర్ఫేస్ కోసం, ఇలాంటి రకరకాల అంశాలకు సంబంధించి ఈ ఎంఓయూలన్నీ కుదురుతున్నాయి. సో అక్కడ మనం వీడియోలో విజువల్స్లో చూస్తున్నాం జయే చౌదరి హాంకాంగ్లో ఆల్మోస్ట్ 250 ఇన్వెస్టర్స్ని అక్కడ కలవటం జరిగింది. మోర్ దాన్ 250, ఇట్స్ అన్ ఎక్స్క్లూజివ్ ప్రివిలేజ్ గివెన్ టు మిస్టర్ జయే చౌదరి. సో 250 మంది టాప్ క్లాస్ ఇన్వెస్టర్స్ ని అక్కడ హాంకాంగ్ లో హాంకాంగ్ ఎక్స్చేంజ్ ప్రెమిసెస్ లో వాళ్ళని ఉద్దేశించి చౌదరి గారు మాట్లాడటం అనేది మనం ఇక్కడ విజువల్స్ లో గమనిస్తూ ఉన్నాం. సో ఫిన్టెక్ ఫెస్టివల్ చాలా ఎక్సైటింగ్ నేపథ్యంలో జరగబోతోంది. అక్టోబర్ 22 నుంచి 26 వరకు వైజాగ్ లో ఇంట్రెస్టెడ్ కంపెనీస్ కావచ్చు, ఫిన్టెక్ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు దీనికి సంబంధించిన వెబ్సైట్లో వాళ్ళ పేర్లు రిజిస్టర్ చేసుకుని పార్టిసిపేట్ చేయొచ్చు.